అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. అయితే నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నా కదా తెలుగు సూక్తులు అని చెప్పేసి. ఏదో జీవితానికి ఉత్సాహం రావాలి, మనుషులకు ఒంటరితనము, లేకపోతే ఇప్పుడున్న కాలానికి సూసైడ్ చేసుకోవడం ఇటువంటివి ఉన్నాయి కదా, అటువంటివన్నీ పోవాలి, పాజిటివ్ థాట్స్ రావాలి వారిపైన వారికి అని చెప్పేసి తెలుగు సూక్తులు పెడుతున్నా. అయితే ప్రతి వీడియోకి లిరిక్ పెట్టి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నా కదా, ఆ పెట్టిన తర్వాత ఆ వీడియో నాది నాకు చూసుకుంటేనే విసుగొస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఏ విధంగా చూస్తున్నారేమో, అవే రొటీన్ మ్యూజిక్లు, అదే బ్యాక్గ్రౌండ్స్ అట్లా. కాబట్టి ఇప్పటి నుంచి లిరిక్ పెడతా, దాంతోపాటు ఇంకొంచెం ఘోరమైన మ్యూజిక్ అంటే నా సొంత గొంతుతో ఆ సూక్తులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం నన్ను భరించండి, ఎందుకంటే సొంత గొంతుతో చెప్పడం వల్ల ఏదైనా కొంచెం కొత్తదనంగా అనిపించవచ్చు అని చెప్పేసి ఆ తెలుగు సూక్తులు ఇప్పటి నుంచి సొంతం నా వాయిస్ తోటే పెడుతున్నా. కాబట్టి దానిలో నా ఫేస్ ఏం రాదు, మీరేం భయపడద్దు. ఆ లిరిక్స్ కనిపిస్తే బ్యాక్గ్రౌండ్స్ ఓన్లీ కేవలం నా మాటలు మాత్రం వినబడతాయి. ఎందుకంటే ఆ యూట్యూబ్ షార్ట్స్ ఇంతకుముందు తీసినవన్నీ కూడా నేను తిరిగి చూస్తే నా వీడియోస్ నాకే విసుగొస్తున్నాయి, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ విని విని విసుగొస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను సొంతంగా వాయిస్ పెడతా, కాబట్టి నా మధురమైన కంఠంతో ఆ వాయిస్తో విని కొంచెం నన్ను భరించండి. అయితే నా వాయిస్ నా ఫేస్ ముఖ్యం కాదు, నేను చెప్పే మంచి వాక్యాలు ముఖ్యం మన జీవితానికి. కాబట్టి వినండి, వాటిని చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి, వీలైతే జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయండి, ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు.